చెప్పాలంటే చూడాలంటే ఎన్నో పురాతనమైన వస్తువులు, ఆనాటి భటులు ధరించిన వస్తువులు, అదే డ్రెస్ కోడ్ అండ్ ఆనాటి రాజులు భటులు వాడిన కత్తులు, ఎన్నో పేకలు తెగిపడ్డాయి ఈ కత్తులతో. సో ఎంత దారుగా ఉన్నాయి ఆ నాటి తుపాకీలు చూడండి. ఆ రోజుల్లో రాజులు భటులు వాడిన నాటి తుపాకీలు, ఈ కత్తులు విషం పోసిన కత్తులు ఇవన్నీ, అండ్ తుపాకీలు ఆజాద్ ఆ రోజుల్లో వాడారు కదా ఇవన్నీ. సో అవన్నీ పురాతనమైన వస్తువులు అయితే మనకి మ్యూజియంలో అవైలబుల్ ఉన్నాయి. ఈ కత్తులు ఇవన్నీ చూస్తుంటే చూడండి, కిరీటాలు వాళ్ళు సాధించిన ఈ మెడల్స్ అని చెప్పుకోవచ్చు. కిరీటాలు, పెద్ద పెద్ద ఆభరణాలు అయితే ఉన్నాయి కొన్ని కొన్ని కత్తులు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల రకాల వస్తువులు అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా బట్టలు ఉపయోగిస్తారు కదండి, పెద్ద పెద్ద గుణపాలు లాంటివి, లోపలికి వెళ్ళాలంటే బట్టలు దగ్గర ఉంటారు కదా అలాగా. సో ఇవన్నీ పురాతన వస్తువులు. నేను చూసినప్పుడైతే నాకైతే ఆ క్షణం నేను ఒక రాజు అయిపోయి ఉంటే బాగున్నాయని అనిపించింది. సో ఈ వెనక చూస్తుంది ఏంటంటే రాజా రాణి వారి కోట అంట అది. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా కష్టపడి తీస్తున్నాను, మనకి ఎవరు పర్మిషన్ ఇవ్వట్లేదు. ఫోటోలు చూస్తే వెంటనే వీడియోలన్నీ డిలీట్ చేస్తారేమో అనేసి భయంతో తీస్తున్నాను అనమాట. సో మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది ఒరిజినల్ పులిచర్మం అండి. ఈ కొమ్ములు ఇవన్నీ ఒరిజినల్ అనమాట. ఇక్కడ ఒక చూడండి, ఒక పెద్ద జంతువులాగా ఉంది ఇదంతా. ఈ కొమ్ములన్నీ ఒరిజినల్వే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిన్నర్ వరల్డ్. అండ్ మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నాము అంటే సముద్ర తీరాన ఆర్కే బీచ్. సో ఇక్కడ కురుసిన చిప్ ఏదైతే ఉందో దాని మొక్క విరిగి పడింది ఇక్కడ ఉందనమాట. సో దీన్ని ఇట్లా వచ్చేసారు మ్యూజియం లాగా. అండ్ మనమైతే విశాఖ మ్యూజియంకి అయితే వచ్చేసాము. సో రండి చూడండి మన విశాఖ మ్యూజియం ఎలా ఉందో. సో లోపలికి వెళ్ళి చూసేద్దాము ఏమేమి ఉంటాయి ఎలా ఉంటాయి. సో నాతో పాటు మీరు కూడా చూడాలని ఉందా అయితే వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. మన యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం మీరు వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి, అలాగే వీడియోకి అయితే లైక్ కొట్టేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి. కమాన్. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ బొబ్బిల్ రాజులు, విజయనగరం రాజులు అంటే మన ఆంధ్రాకు సంబంధించిన రాజులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించిన వస్తువులు అయితే ఈ మ్యూజియంలో అయితే భద్రంగా దాయబడ్డాయి అనమాట. సో మీరు చూసుకోవచ్చు ఎలా ఉంటుంది ఏంటి అనేది. అద్భుతంగా వీడియో అయితే వచ్చింది, మీరు ఎండ్ వరకు అయితే చూడాలి తప్పకుండా. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ తాంగమని కొట్టేయండి, గంట పగిలిపోవాలి. అలాగే వీడియోకి అయితే లైక్ కొట్టేయండి, లైక్ బటన్ కూడా పట్ అయిపోవాలి. కమాన్. చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు 1వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు తవ్విన తవ్వకాల్లో దొరికినవి చాలా వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి. పైసలు లేవు, అరువు చేతం అంకుల దగ్గర, రెండు టికెట్లు అరువు చేస్తున్నాము అంకుల దగ్గర. మనం అరువు ఎవరంట పైసలు వద్దాం. ఓకే, ఐదు ఆరు ఏడు ఓకేనా, 200 చేంజ్. ₹17 ఉంది ఫోటో చెప్తా. ఏమంకులు మీద చేంజ్లు లేవు, చేంజ్ లేదు మన దగ్గర. ఓకేనా, రూపాయి పండగ అనుకులైతే అరువు ఏమన్నా అన్నారు. సో మనం అయితే మన 20 రూపాయలు ఇచ్చి 2 టికెట్లు తీసుకున్నాము, లోపల కరెంట్ కూడా లేదంట. మరి ఏంటో చూడండి, అన్యాయం జరిగిపోయింది మనకి చాలా. ఇంకొకటి టూ టికెట్స్ వి కెన్ ఎంటర్.
ఉంటుంది. అదేంటో మరి నావి సంబంధించి ఏదో సిట్ బాగుంది. బట్టలు లేవు కదా లేదు నేను అమ్మ నాన్న బట్టలు కొనలేదు ఎందుకు నాయన అండి అలా అమ్మండి అలా కొడుకండి అందరూ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఎన్జీ స్టీమ్ లోకోమోటివ్ 1932 86 ఏదోలే మనకు ఉందికు కానీ ఇంగ్లాండ్ నుంచి తెచ్చారంట ఇది ఇది ఏదో ఇంగ్లాండ్ నుంచి తెచ్చారు ఆ పక్క చూసారు కదా మీరు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పాలి కదా మరి అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టాలి కదా ఇంకా లేట్ అండి ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు చూసింది ఒక లెక్క ఇంకా లోపలికి వెళ్తున్నాము లోపల ఇంక ఇంకొక రేంజ్లో ఉంటుంది గాయస్ ఇది ఏంటి గాయస్ ఇది ఎంతలాగా ఉంది గన్నా ఇంకేమైనా తెలియాలి అంటే గూగుల్లో చూడండి నాకు తెలియదు ఇన్ఫర్మేషన్ బ్యాన్స్ పడుతుందండి మనమే ఫ్రెండ్స్ మనం లోపలికి వెళ్ళబోయేబోతుందో బయట అయితే కవర్ చేద్దాము బయట ఎలా ఉంటుంది ఏంటి అనేది చూస్తాం రండి ఇదంతా చూద్దాం ఇక్కడ ఏవో సంథింగ్ సంథింగ్ ఉన్నాయి దగ్గరగా జూమ్ చేసి చూద్దాం రండి దగ్గరికి వెళ్దాం ఇందాకలు చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు అదే 1వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు ఉన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మ్యూజియంలో అవైలబుల్ ఉన్నాయి అది కూడా 12-13 శతాబ్దాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట చూడండి గైస్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా జీవీఎంసీ హెరిటేజ్ మ్యూజియం అనేసి దీని లోపలే చాలా అయితే ఉన్నాయి సో గైస్ అయితే మ్యూజియంలో 2 బిల్డింగ్లు ఉన్నాయి ఒకటి అక్కడ ఉంది ఇంకొకటి ఇక్కడ ఉంది దీంట్లో అయితే పవర్ కనెక్షన్ ఉంది ప్రెజెంట్ దాంట్లో అయితే పవర్ కనెక్షన్ లేదంట సో ఇప్పుడు మనకి లైటింగ్ ఎలాగా లేదు కాబట్టి మనం ఫ్లాష్ లైట్ వెళ్ళాలి దాని లోపలికైతే సో దట్ మనమైతే దీంట్లో కవర్ చేద్దాము దీంట్లో కవర్ చేసిన టైంకి కరెంట్ వస్తుంది ఏమో అని కానీ వై హ్యావ్ సమ్ ఎక్స్పెక్టేషన్స్ మరి కరెంట్ రాకపోయినా కానీ షూట్ చేస్తామండి సో ఇందులో అయితే ముందు చూసేద్దాం రండి జీవీఎంసీ హెరిటేజ్ మ్యూజియం అనేది లేటెస్ట్ కమాన్ ఇటు సైడ్ అయితే వెళ్దాం రండి అటు కూడా చాలా ఉన్నాయి ఇటు కూడా ఉన్నాయి వెళ్దాం తర్వాత ఇదైతే
ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎంట్రన్స్ లో ఒక అతను కనిపిస్తున్నారు కదా, ఇతను గవర్నమెంట్ ఎంప్లాయీ అంట. లోపల కాపలాగా ఉంటాడు, అంటే కాపలా అంటే అక్కడ ఒక చైర్ ఉంటుంది, అతను ఫోటోలు ఎవరేం తీయకుండా చూడకుండా అనేది అట్లా ఉంటాడనమాట అతను లోపల. అతను మాకు ముందుగా పర్మిషన్ ఇవ్వలేదు వీడియో తీయడానికి కానీ ఫోటోలు తీయడానికి కానీ. నేను జస్ట్ ఫోటో తీసుకుంటాను అంటే అది కూడా మా సైడ్ వాడే, అక్కడ శ్రీకాకుళం ఎక్కడ అంట అతను కూడా ఇక్కడికి వచ్చి బాగా సెటిల్ అయినారు, అందువల్లనే అతను కొంచెం అట్లా అట్లా మాట్లాడి ఇంకా ఫోటోలు తీసుకుంటానని వీడియో కూడా తీసేశాను నేను. సో ఇంకా అతను వరకు వెళ్ళలేదు మేము, అతను బయట ఉన్నాడు కదా లోపలికి వచ్చేసాము. లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాము, ఒక ఆంటీలు ఉన్నారు ఇద్దరు, అక్కడ చూస్తే వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. ఈ ఇద్దరు ఆంటీలు అయితే మాదే రాజ్యం అన్నట్టు ఇంకా ఫ్యాన్ వేసుకొని అక్కడ చైర్లు వేసుకొని ఇంకా పాటలు వేసుకొని ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో నేనైతే ఎంటర్ ద డ్రాగన్ లాగా వెళ్ళాను లోపలికి. ఇంకా సరేలే, మంచి కంటెంట్ దొరికింది విశాఖ మ్యూజియంలో, ఇవి పురాతన వస్తువులు మనం క్యాప్చర్ చేద్దాం వీడియో తీసి యూట్యూబ్లో పెట్టుకుందామంటే, సో వీళ్ళేంటంటే లేదు లేదు పర్మిషన్ లేదు అనుకొని ఇంకా కొంతవరకు తీశాను, ఇంకా వాళ్ళు అక్కడ పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. సో అయినా ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే ఆనాటి రాజులు మొఘల్ చక్రవర్తి వీళ్ళు సంబంధించి ఏవైతే కాయిన్స్ వాడేవారో, సో ఆ కాయిన్స్ అయితే ఇక్కడ ప్రదర్శనలో పెట్టారు. సో ఎవ్రీథింగ్ ఎలా అంటే కొద్ది సీక్రెట్గా అయితే వీడియో తీసాము, అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు అక్కడ ఉన్న వాచ్మెన్లు కానీ పనివాళ్ళు కానీ వీడియోలు తీయకూడదు, ఫోటోగ్రఫీ ఈజ్ రిస్ట్రిక్టెడ్ అనేసి ఇలాంటి పదాలు అయితే వాడేశారు. సో వాళ్ళు వాడిన అన్నీ ఇంకా వాళ్ళ నాణ్యాలు, రాళ్ళు మొక్కలు రకరకాలైతే, ఒకటి చూడండి విశ్వకుందన్ కాయిన్స్ అంట, ఏమేమో ఉన్నాయి నాకైతే వింతలు విడ్డూరాలు అనిపించింది నాకైతే, రోమన్ కాయిన్స్ అంట. సో పురాతన వస్తువులు అనమాట ఇవన్నీ, ఇంకా ఇక్కడ మ్యూజియంలో పెట్టినవి చిన్నవి చాలా అందంగా చాలా పురాతనం అంటే ఎంత విలువైనవి అందుకని మ్యూజియంలో ఉంటాయి అనమాట. సో అక్కడైతే అంత మాత్రాన్ని అలా తీశాను అనమాట వీడియో, ఇంకా నాకు ఎక్కువ పర్మిషన్ వచ్చి ఉంటే ఇంకా బాగా తీసేవాడిని. సో ఇదంతా మీకు చూపించడానికి మాత్రమే నా ప్రయత్నం. చెప్పాలి చరిత్ర అంటే ఎంతైనా చెప్పొచ్చు. సో ఆనాడు ఆ రాజులు వాడిన రాతులు, రాళ్ళు, రప్పలు, సో ఎలాంటివి వాడేవారు అనేది మీరు మొత్తం చూస్తున్నారు ఇప్పుడు. అండ్ శిల్పాలు అంటే ఇప్పుడు ఏదైతే గౌతమ బుద్ధుడి శిల్పం ఉందో ఇది వచ్చేసి గుంటూరులో కొన్ని సంవత్సరాల క్రితం తవ్వకాల్లో అయితే దొరికింది. ఇంకా శిలా శకలాలు అంటారు కదా, కొన్ని కొన్ని అయితే జస్ట్ తలకాయలు మాత్రమే దొరికినాయి. సూర్యుడు ఇంకా చూడండి, విఘ్నేశ్వరుడు, ఇవన్నీ కొన్ని అయితే శివుడిది అయితే ఇంకా మీరు ఇంతకుముందు చూసి ఉంటారు కదా, అది వచ్చేసి వేరే వేరే ప్రాంతాల్లో దొరికినాయి. అక్కడైతే క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు ఎక్కడ దొరికినాయి ఏంటి అనేది, కాకపోతే సో ఉన్న సిచ్యువేషన్ బట్టి నేను సరిగ్గా చదవలేకపోయినాను, ఎందుకంటే వీడియో తీయడమే చాలా ఎక్కువ అనిపించింది అక్కడ ఉండే సిచ్యువేషన్స్ వల్ల, యాక్సెప్ట్ చేయట్లేదు వీడియో తీయడానికి. అండ్ ఇదన్నమాట మన విశాఖ మ్యూజియం చూడండి, ఇక్కడ తలకాయలు, దేవుడి తలకాయలు అంటే శివుడు కానీ పార్వతీదేవి కానీ ఇంకా చాలా చాలా విగ్రహాలు, అవి తవ్వకాల్లో అనమాట, చాలా పురాతన వస్తువులు. ఇంకా ఆ నాటు రాజులు వాడిన రాళ్ళు, వాళ్ళు తినడానికి ఉపయోగించిన కొన్ని వంట పదార్థాలు అంటే ఇవేనండి పాత్రలు గట్రా. సో ఇక్కడ మా వాడు అక్కడ అన్నాడు యాక్సెప్ట్ చేయట్లేదు నన్ను వీడియో తీయడానికి. మావాడంటే శ్రీకాకుళం అతనండి, అతను ఎంప్లాయీ అంట ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో నేను ఫోటో తీసుకుంటాననేసి చెప్పేసి ఇంకా మన పని మనం కానించినాం అనమాట. సో చూడండి ఇవన్నీ విగ్రహాలు, ఎన్నో వేల సంవత్సరాల కిందటి వస్తువులు అయితే ఇందులో భద్రంగా దాచి ఉన్నారనమాట, అంటే రీసెంట్గా కానీ ఒక 10 సంవత్సరాల కిందట కానీ తవ్వకాలు దొరికినవి. సో ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే వెనకమాల కత్తులు ఉన్నాయి, అరిగిపోయాను అనమాట, ఎన్ని పీకలు తెగబడ్డాయో. రాజారాణి వారి కోట అండి ఇది, బొబ్బిల రాజులకు సంబంధించిన కోట అంట. ఆ డ్రెస్ చీర కూడా రాణికి సంబంధించిన చీర. సో ఇంత వెరీ ఓల్డ్ 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 అనమాట ఇవన్నీ. సో నేనైతే వీడియో తీసుకున్నప్పుడైతే నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. సో ఇంత మంచి కంటెంట్ ఇంతవరకు అయితే అసలు ఆల్మోస్ట్ చాలా యూట్యూబర్లకు అప్పుడు పర్మిషన్ ఇచ్చారేమో తెలియదు కానీ ఇప్పుడైతే మాత్రం అసలు ఎవరు పర్మిషన్ ఇవ్వట్లేదు. సో మనం తీసేసిన మొత్తానికి అది మన టాలెంట్ అని కొంచెం చెప్పుకుంటాను, నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను. సో మనం ఇప్పుడు వచ్చేసి సెకండ్ ఫ్లోర్ కలిసి సారీ ఫస్ట్ ఫ్లోర్ కలిసి మన సెకండ్ ఫ్లోర్ కూడా ఉంది మ్యూజియం. సో కొంత
ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కొంచెం రాళ్ళు రప్పలు నాణ్యాలు ఆ మొఘల్ చక్రవర్తులు వాళ్ళు వాళ్ళు వాడిన నాణ్యాలు అయితే మనకు కనిపించాయి. కానీ ఈ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో మొత్తం మనకి ఇట్లా శిల్పాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇది ఏదో పనసకాయలాగా ఉంది చూడండి, డిఫరెంట్గా. సో తలకుల పెళ్లి కూతురు లేక రాజులకి ఆ రోజుల్లో పెళ్లి సమయంలో ఊరేగించే వాళ్ళు దీంట్లో రాణిలో కూర్చునే వాళ్ళ లోపల, అండ్ రాజులు రాణిలుగా అలాగా. సో వాళ్ళకి సంబంధించి పెళ్ళి అనమాట. వీళ్ళిద్దరు పేరంటల్లాగా ఉన్నారు, వీళ్ళెవరో మరి నాకు తెలియదు. సో చూసుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి. సో చెప్పుకుంటూ పోతే మీరు చెప్పడం కంటే మీరు వెళ్ళి ఒకసారి చూడండి, లేదంటే సో ఈ వీడియోకి మీరు కంప్లీట్గా చూసినా మీరు అక్కడ దగ్గరుండి మీ కళ్ళతో మీరు చూసినట్టేని. సో ఇవి చూడండి, కొమ్ములు ఏవైతే ఉన్నాయో, అండ్ ఇక్కడ పులు అయితే ఏదవుతుంది, ఇది ఒరిజినల్ చర్మం అండి. ఇక తంబూరాలు ఆనాడు వాళ్ళ మ్యూజిక్ డిపార్ట్మెంట్ ఇదంతా. సో చూడండి, జాతీయ జెండానే అట్లా చెప్పుకుంటూ పోతే అవార్డులు రివార్డులు ఇవన్నీ ఇంకా మదర్ తెరిసే బొమ్మలు. సో పురాతన వస్తువులు చూడండి, ఇక్కడ ఎంత మంచిగా ఉన్నాయి ఒక్కొక్కటి. కన్నుల పండగ అయిపోయింది అయితే నాకు. రాజుగారి ఫోటోలు అంటే రాజు కోటలో నుంచో వాళ్ళు కదా, ఇప్పుడు చంద్రముఖి సినిమాలు చూడండి రాజు ఫోటో ఎలాగో ఉంటుంది అలాగా వాళ్ళ ఫోటోలు పెద్ద పెద్ద ఫ్రేములవి అక్కడ ఉండేవి ఇక్కడ తెచ్చుకొని ఇక్కడ మ్యూజియంలో పెట్టారనమాట. ఆ రోజుల్లో ఫోటోగ్రాఫర్ ఎవరో అంత పెద్ద ఫోటోలు తయారు చేసుకొని పెట్టేవారు. సో మొత్తం చూస్తూ ఉంటే నాకు ఏదేదో 400 సంవత్సరాల కదా నేను కూడా రాజేమో అనేసి నాకు అలా అనిపించింది అనమాట. ఒక్కసారి గూస్ బంప్స్ అనమాట ఒక్కొక్క ఫోటో చూస్తుంటే. తర్వాత టైప్ మిషన్ ఇది ఎప్పుడుదో బాహుబలి సినిమాలో చాలా సినిమాల్లో మనకి క్లాత్ ఉంటుంది కదా, మొత్తం జింక్ వైర్ తోటి ప్రిపేర్ చేశారు ఇది. కట్ చేసినా కట్ అవ్వదు అన్నట్టుగా. ఇంకా సాహసం సినిమాలో బాతుపిల్లలాగా ఉంది అది నెమల పెట్ట. ఇంకా బొట్టలు వాడిన వస్త్రధారణ ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఈ కత్తులు కటార్లు ఎన్ని పీకలు తెగబడ్డాయో మీరు ఆలోచించుకోండి, జస్ట్ ఇమాజిన్. సో ఇక్కడే మనకి గన్నులు కూడా దొరుకుతాయి చూడండి. అలా చూస్తూ ఉంటే ఈ కత్తులు చూడండి ఎన్ని పీకలు, నిలువు కత్తి, నిటార కత్తి, పొట్టి కత్తి అని కొన్ని రకరకాల పేర్లు అయితే ఉన్నాయి. నాటు తుపాకీలు, ఇది ఒక రాజుగారి బొమ్మ. ఇంకా ఈ విషం పోసిన కత్తులు, రకరకాల కత్తులండి. ఏమి కత్తులరా నాయన, ఈ గన్నలు చూడండి ఆనాటి కాలం నాటి ఆజాద్, నెక్స్ట్ చాలా సుభాష్ చంద్రబోసు వాడారు చూడండి అలాంటి తుపాకీలు. ఇవి మ్యూజియంలో అవైలబుల్లో ఉన్నాయి చూడడానికి. మరి ఇప్పుడు పనిచేస్తాయో లేవో అనేది తెలియదు, టెస్ట్ చేసుకోవాలి. కత్తులు చూడండి, సూపర్ సూపర్ కత్తులు అనమాట. మనం సినిమాల్లో పాత సినిమాల్లో చూసి ఉంటాం ఇలాంటి కత్తులు, మళ్ళీ ఇప్పుడైతే చూస్తున్నాము మ్యూజియంలో. ఆనాటి రాజులకి కత్తిరలు అంటే మంగళలు వాడే కత్తిరలు కటార్లు ఇక్కడ ఉన్నాయి. సో వాళ్ళు వాడిన వస్తువులు పెద్ద పెద్ద కత్తులు, బాబా ఇవి రాజులకు చిహ్నాలు అని చెప్పొచ్చు చూడండి. మొత్తం ఇంటూ యాంగిల్లో ఉన్నాయి కత్తులు, పెద్ద పెద్ద కత్తులు. ఒకసారి దించితే పసక్ అయిపోతాం. సో భటులు వాడిన ఆయుధాలు అనమాట ఇవన్నీ. రాజుగారి కోట లోపలికి వెళ్ళాలంటే భటులు ఉంటారు చూడండి, అక్కడ ఎంట్రన్స్లో ఇవి పట్టుకొని ఉంటారు కదా, ఇవి సినిమాల్లో చూపిస్తున్నారు అలాంటివి అనమాట ఇవి. సో రాజుగారి కిరీటాలు, ముళ్ళ కిరీటం లాంటివి అవి ఇవి మొత్తం బాహుబలి సినిమాల్లో కిరీటం ఉంటుంది చూడండి, అలాంటి కిరీటం మన బల్లాల దేవ ధరిస్తాడు మగధరలా, సారీ బాహుబలిలో బాగా బల్లాల దేవ. సో మొత్తం ఇంత వింతలు విడియారాలు ఎక్కడ కావాలి చూడాలి అంటే మీరు విశాఖ మ్యూజియంకి అయితే తప్పకుండా వెళ్ళాలి, లేదు అయితే మన వీడియో మొత్తం కంప్లీట్గా చూసుకోవాలి. సో ఇదే మీకు, అంతకుమించి ఇంకేం చెప్పలేను నేను. ఇతను ఏదో రాజు ఎమ్మెల్యే అయ్యాడంట అప్పట్లో. పాత రకం గడియారాలు అండి, పురాతన వస్తువులు. ఎంతైనా రాజులు రాజులేనన్నట్టు ఆ రోజుల్లో వాళ్ళు మందు తాగడానికి ఈ గ్లాసులు, కొంతమంది నీళ్ళు తాగడానికి గ్లాసులు వాడేవాళ్ళు. అంత ఆ రోజుల్లో గాజు గ్లాసులు వాడడం అంటే రాజులే వాడేవాళ్ళు అనమాట. సో వాళ్ళు వాడిన ప్లేట్లు తినడానికి అలా ప్లేట్లు బాక్సులు అన్నీ అయితే ఉంచుకున్నారు ఇక్కడ. అంటే వాళ్ళు వాడినవి పురాతన వస్తువులు కాబట్టి అవి మ్యూజియంలో అవైలబుల్లో ఉన్నాయి. ఎట్లా చూసుకుంటూ పోతే ఇది ఏదైతే ఫ్రేమ్ ఉందో చాలా పెద్ద ఫ్రేమ్, బీచ్ మొత్తం కనిపిస్తుంది వైజాగ్ తీరంలో. సో ఏదో బాగుంది కదా అనుకుని ఇది కూడా అలా వీడియో తీసేసినాను పనిలో పని. సో చూడండి, ఈ కష్టానికి ఒక వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీరు కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. మీరు ఒక లైక్ కొట్టడం వల్ల నాకు ఇలాంటి వీడియోలు మళ్ళీ చేయాలేమో అనేసి నాకు ఒక ఇది ఊహ అనేది తెలుస్తుంది అనమాట.
సో మీరు ఏదైనా మీ సపోర్ట్ ద్వారానే నేను ఇంకా బాగా ఎదగగలను అనుకొని నాకైతే గట్టి హోప్ అయితే ఉంది. సో పాత రకం నాటి గడియారాలు అండి ఇవి. ఇంకా అన్నీ ఇంకా పాతవే, రాజులు రాజకుమారులు వాళ్ళు వాడిన చెప్పులు, చిన్న పిల్లలవి. సో ఇదంతా విగ్రహాలు. సో ఇందాకలు మీకు చెప్పాను కదా, ఇంకొకసారి అయితే మనం పులి దగ్గరికి వెళ్దాము, ఒరిజినల్ పులి చర్మం చూపెద్దామనేసి అక్కడికి మళ్ళీ వెళ్ళాము. ఇక్కడ చూడండి తలపాగా ఉంది, ఎంత మంచిగా ఉందో. సో ఈ వస్తువులన్నీ చూస్తుంటే నాకు వాడాలనిపిస్తుంది ఆ వస్తువులు. కానీ లకలకలకల చంద్రముఖి వచ్చినట్టు ఇంకే రాజు మన మీదకి వచ్చేస్తాడనుకుని భయం అయితే వేసింది నాకు. సో ఆనాటి రాణులు కానీ రాజులు కానీ బట్టలు కానీ పేపర్ల పైన రాసుకునే రాతలు ఇవి, పిచ్చి గీతలు కాదు ఇవి, రాతలు మంచి రాతలు అనుకొని ఇవి తెచ్చుకొని మ్యూజియంలో పెట్టడం జరిగిందనమాట. సీతాకోకచిలుకలు బొమ్మలు వేసారు, అవి ఇవి రాసుకున్నారు. బాబా బాబా, ఇవన్నీ చూడడానికి రెండు కళ్ళు సరిపోవు, అంత వస్తువులు అనమాట. మొత్తం డాక్యుమెంటరీ, విశాఖ మ్యూజియం అంటే ఒక డాక్యుమెంటరీ. ఎన్నో సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల కిందట, 1వ శతాబ్దం నుంచి 2వ శతాబ్దం నుంచి అట్లా 13-12 శతాబ్దాలు ఎక్కువైతే ఉన్నాయి. అండ్ 18వ శతాబ్దంలో కొన్ని దొరికిన ఉన్నాయి. ఒరిజినల్ పులి చర్మం అయితే ఇదేని. సో ఇంతవరకు చాలా రిస్క్ చేసి తీసామన్నమాట వీడియో. ఇంకా రిస్క్ చేయడం చాలా పెద్ద ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాము, అందువలన వీడియో ఇంతటితో ఆపుతున్నాను. పార్ట్ 2 అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు పార్ట్ 2 కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టేయండి.